నెల్లూరు జిల్లా కావలిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుడి దయతో దాదాపుగా 97,471 కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 2,06,170 ఎకరాల చుక్కల భూమిని రెవెన్యూ రికార్డులలో తగు మార్పులన్నీ కూడా చేసి రైతన్నలకు సర్వ హక్కులు కూడా కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నుంచి ఈ భూములన్నింటినీ కూడా తొలగిస్తూ ఓ మంచి కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతు కుటుంబానికి, రైతన్న భూమికి, ఆ భూమి మీద తనకుండే అనుబంధం తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నుంచి ఈ మంచి కార్యక్రమం రైతన్నలకు మేలు జరిగేట్టుగా మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నాం. ఈ 22A లో ఇంతకాలం ఉన్న ఈ భూముల విలువ ఎంతో తెలుసా? రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే అక్షరాల దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు. వీటి మార్కెట్ విలువ కనీసం అంటే 20,000 కోట్ల రూపాయలు. కనీసం అంటే దాదాపుగా 97,471 మంది రైతన్నల కుటుంబాలకు దాదాపుగా 2,06,170 ఎకరాల చుక్కల భూములను ఈరోజు వాటి మీద సర్వ హక్కులను ఇస్తూ రైతన్నలకు ఈరోజు మంచి జరుగుతూ ఉంది. ఈ చుక్కల భూములు అనేది విన్నప్పుడే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకనంటే చుక్కల భూములు అంటే సుమారుగా 100 సంవత్సరాల క్రితం జరిగిన ల్యాండ్ సర్వేలలో ఒక భూమి అది ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ భూమా అన్నది అప్పట్లో సరిగ్గా నిర్ధారణ చేయక రెవెన్యూ రికార్డులలో అంటే RSR అంటే రిజిస్టర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్లో ఆ పట్టాదారు గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. ఇలా చుక్కలు పెట్టి బ్రిటిష్ వారి కాలంలో ఇలా చుక్కలు పెట్టి వదిలేసి లెక్కలు తేల్చక వాటిని రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. అటువంటి రైతన్నలకు తరతరాలుగా కూడా సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకు రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు కూడా జరగని అద్వానమైన పరిస్థితిలో రైతన్నలు అందరూ కూడా బ్రతుకుతూ ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకనంటే రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అన్న సంగతి తెలిసి ఉండి దానికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం, గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో 2016లో ఏం చేసిందో తెలుసా? పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పట్లో ఒక మెమో ఇచ్చి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఏవి కూడా అయ్యే పరిస్థితికి ఎక్కడా కూడా లేకుండా 22A నిషేధిత జాబితాలో చేర్పించి రైతుల జీవితాలలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అన్యాయం చేశాడు. 2016లో రైతన్నలకు మంచి చేయాల్సిన ఆలోచనలు చేయకుండా, వాటిని ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనలు చేయకుండా, రైతన్నలకు ఎలా ద్రోహం చేయాలి అని చెప్పి కొత్తగా పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో ఏకంగా
ఆయన నిషేధిత జాబితాలో 22A ఈ భూములన్నీ కూడా చేర్పించాడు. ఈ రకంగా రైతన్నలకు అన్యాయం జరిగిన పరిస్థితుల్లో ఆ రైతన్నలకు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా వారికి ఏదైనా వైద్యానికో మరొకదానికో అవసరం ఉన్నా ఆ భూములు వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి, ఆ భూములు అన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టిన పరిస్థితి. ఈ రోజు ఈ చుక్కల భూముల యజమానులందరికీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేయించుకోవడానికి వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో పడిన కష్టాలను చూసా. నా 3648 కిలోమీటర్ల సాగిన పాదయాత్రలో ఈ ప్రాంతంలో ఉన్నటి ఒక్క ఈ జిల్లాలోనే దాదాపుగా 43,000 ఎకరాలు, పక్కన ప్రకాశం జిల్లాలో మరో 37,000 ఎకరాలు, పక్కన కడప జిల్లాలో 22,000 ఎకరాలు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా ఇవన్నిట్లో కూడా ఇదే పరిస్థితి. అక్షరాల 206,000 ఎకరాలకు ఈరోజు అప్పట్లో డీనోటిఫై చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ను జరిపించుకునేందుకు పట్టాదారు పాస్బుక్, టైటిల్ లిస్ట్ డీడ్స్ పొందడానికి, రెవెన్యూ రికార్డ్స్ను అప్డేట్ చేసుకోవడానికి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా కూడా తిరిగినా కూడా పని జరగని ఆ పరిస్థితుల్లో ఉన్న అటువంటి రైతన్నలకందరికీ కూడా ఈరోజు మీ బిడ్డ, మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు రైతన్నల కష్టాలు చూశాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఏదైతే చెప్పానో అవి జరిగిస్తూ ఈరోజు ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరమే అంతకన్నా కూడా లేకుండా, ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా కట్టాల్సిన అవసరం లేకుండా, చివరికి ఒక్క రూపాయి కూడా లంచంగా కూడా ఇవ్వాల్సిన అవసరమే లేకుండా కలెక్టర్ల ద్వారా ఈ భూములన్నీ కూడా గుర్తించి 22A నుంచి వారి భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి విముక్తి చేస్తూ తొలగిస్తూ రెవెన్యూ రికార్డ్స్లో కూడా మార్పులు చేసి అక్షరాల 200,000 ఎకరాలకు మంచి జరిగిస్తూ, తద్వారా 100,000 రైతన్నల కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఆ రైతన్నలకందరికీ ఈ భూముల మీద పూర్తి హక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతన్నల గురించి, పేదల గురించి మనసు పెట్టి ఆలోచించే ప్రభుత్వం మనది. రైతన్నలకు మంచి చేస్తూ, ఇదే భూములకు సంబంధించి రైతన్నలకు మంచి చేస్తూ, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా రైతన్నల గురించి ఆలోచన చేస్తూ వారికి మంచి జరగాలని తపన తాపత్రయంతో ఆ రైతన్నలకు మంచి జరిగిస్తూ ఇప్పటికే 280,000 ఎకరాలు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలుగా 280,000 ఎకరాలు 128,000 మంది రైతన్నలకు అక్కడ మంచి జరిగిస్తూ ఆ గిరిజన రైతన్నలకు ఇప్పటికే ప్రభుత్వం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇప్పటికే ఈ 4 సంవత్సరాలలోనే మీ బిడ్డ పాలనలో పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇదే మాదిరిగానే ఈ చుక్కల భూముల మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటా ఉన్న షరతులు గల పట్టా భూములు మరో 35,000 ఎకరాలు 22,000 మందికి రైతన్నలకు మంచి జరిగిస్తూ 6 నెలల కిందటనే ఆవనగడ్డ నియోజకవర్గంలో అక్కడ కూడా ఇదే మాదిరిగా ఆ రైతన్నలకందరికీ కూడా మంచి జరిగిస్తూ ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న రైతన్నలకందరికీ కూడా మంచి జరిగించడం మీ బిడ్డ హయాంలోనే జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా
అనేక రకాలుగా భూముల సమస్యలను ఎదుర్కొంటూ శాశ్వత పరిష్కారం కాక రకరకాల భూములు రికార్డ్స్ లో అన్ని కూడా అప్డేట్ కాక గ్రామాలల్లో అంతా కూడా వివాదాలమైన అయిన పరిస్థితిలో ఉన్న ఈ వ్యవస్థను మార్చాలని చెప్పి శ్రీకారం చుట్ట ఎప్పుడో 100 సంవత్సరాల కిందన జరిగిన భూ సర్వే ఆ భూ సర్వే అయిపోయిన తర్వాత 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ భూ సర్వే జరగకపోగా రికార్డ్స్ అప్డేట్ కాకపోగా గ్రామాలల్లో ఎక్కడ చూసినా కూడా విభేదాలు వివాదాలు ఉన్న ఈ పరిస్థితిని మార్చాలి అన్న తలంపుతో దేశంలో ఎక్కడ జరగని విధంగా తొలిసారిగా మన రాష్ట్రంలో జరిగిస్తా ఉన్నాం 17,466 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామంలో కూడా పూర్తిగా భూ సర్వే చేస్తూ రైతులందరికీ ఆ తర్వాత భూ హక్కు పత్రాలను ఇచ్చే గొప్ప కార్యక్రమానికి నాంది పలికాం ఈ 17,476 రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటికే 2000 గ్రామాలకు సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలను కూడా భూ సర్వే కార్యక్రమాలు భూ హక్కు పత్రాలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు అన్నీ కూడా వేగవంతంగా ఇప్పటికే జరుగుతా ఉన్నాయి సుమారు 7 లక్షలకు పైగా భూ హక్కు పత్రాలను అన్ని రకాలుగా అప్డేట్ చేసి రైతులకు అందించడం జరిగింది సరిహద్దు రాళ్ళను కూడా ఆ ప్రతి గ్రామంలోనూ ప్రతి భూమిలోనూ ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగిస్తూ ఉచితంగా రాళ్ళను కూడా ఇస్తూ సరిహద్దు రాళ్ళను కూడా నాటే కార్యక్రమాలు ఆ 2000 గ్రామాలకు సంబంధించి ఈ నెల మే 20వ తారీఖుల్లా అది కూడా పూర్తి చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ 2000 గ్రామాలు మే 20వ తారీఖున ఒక్కసారి పూర్తైపోతే ఇక మే నెలాఖరు నుంచి ఆ తర్వాత మరో 2000 గ్రామాలు ఆ తర్వాత మరో 2000 గ్రామాలు 3 నెలలకు ఒకసారి మరో 2000 గ్రామాలు ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నా ఇవన్నీ కూడా ఒక మనసున్న ప్రభుత్వంగా రైతులకు మనస్ఫూర్తిగా కూడా మంచి జరగాలి అన్న ఆలోచనతో అడుగులు మన ప్రభుత్వం వేగంగా కూడా ముందుకు వేస్తా ఉంది ఈ 4 సంవత్సరాల కాలంలో చూస్తే ప్రతి అడుగులో కూడా రైతన్నకు మంచి జరగాలి అన్న తపన తాపత్రయంతో మీ అన్న అడుగులు మీ తమ్ముడు అడుగులు కనిపిస్తా ఉన్నాయి రైతన్నకు తోడుగా ఉండేందుకు మన గ్రామాల్లోనే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి మొదలు పెడితే రైతన్నలకు అన్ని రకాలుగా ఆదుకునేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ సీజన్ ముగియక మునిపే ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం కూడా వెంటనే ఇచ్చే కార్యక్రమాలు సున్నా వడ్డీ భూ హక్కు భూరక్ష ఈ క్రాప్ చేయించి ఆర్బీకే స్థాయిలోనే మధ్యవర్తులు దళారులు ఎవ్వరూ కూడా రాకుండా లేకుండా ఆర్బీకే పరిధిలోనే ధాన్యం కొనుగోళ్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎంఎస్పి లేని పంటలకు సైతం కనీస మద్దతు ధర ఈ రోజు ఆర్బీకే కేంద్రాలలో ఏకంగా చాట్ పెట్టి ఈ పంటకు ఈ కనీస మద్దతు ధర అని చెప్పి పెట్టి ఆ కనీస మద్దతు ధర రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అని చెప్పి భరోసా ఇస్తూ మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతన్నలకు రేటు నష్టం జరగకోకుండా ఈరోజు ప్రభుత్వం తోడుగా ఉంది ఏ విషయంలో అయినా కూడా రైతన్నల మనసు వారి కష్టాన్ని తెలిసిన ప్రభుత్వంగా ఈ 4 సంవత్సరాల కాలం ప్రతి అడుగు కూడా రైతన్నకు అండగా ఉండేట్టుగానే అడుగులు వేశాం ఇన్ని మంచి కార్యక్రమాలు రైతన్నల కోసం జరుగుతా ఉన్నా కూడా మంచి ఓర్వలేని రాజకీయాలు ఈరోజు మన కళ్ళ ఎదుటనే మరోవైపున ఎలా జరుగుతా ఉందా ఉన్నాయో మీరే చూడండి అని చెప్పి